ప్రియమైన దైవ జనాంగమ, సర్వశక్తుడకు దేవుడు తన ప్రజలకు దూరముగా ఉండేవాడు కాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం. దేవుడు తన ప్రజలకు దూరముగా ఉండేవాడు కాడు. ఏ తండ్రి కూడా తన పిల్లలకు దూరంగా ఉండాలని అనుకోడు. ఏ తల్లి కూడా తన పిల్లలకు దూరంగా ఉండాలని అనుకోదు. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలకు దగ్గరగా ఉండాలనుకుంటారో, సర్వోన్నతుడైన దేవుడు కూడా తన పిల్లలకు దగ్గరగానే ఉండాలనుకున్నాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా స్పష్టం చేశాడో, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు అనే విషయాన్ని ఎంత చక్కగా స్పష్టం చేశాడో ఒక్కసారి మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే, ఆయన మనకు దూరముగా ఉండేవాడు కాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 17:27 చూద్దాం. యావత్ భూమి మీద కాపురు ముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమోయని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అని ఒక మాట చెప్తున్నాడు. ఆయన మనలో ఎవనికిని, మనలో ఎవనికిని అంటే భూమి మీద ఏ మానవుడు పుట్టినా ఒక ఆకారం ఏర్పడింది కదా, మనిషి అనగానే ఒక ఆకారం ఏర్పడింది. ఎక్కడ ఏ ఆకారం ఏర్పడినా వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇక ఏ ఖండంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మనిషి అనేవాడు ఈ భూమి మీద తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి ఉనికిని సంపాదించుకుంటే కనుక ఆ మనుష్యులలో ఎవనికిని దేవుడు దూరముగా ఉండేవాడు కాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఆయన ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు అని వ్రాయబడింది గ్రంథంలో. అంటే ఈ దేవుడు ఎవరికి కూడా దూరంగా ఉండాలని అనుకోవట్లేదు, అందరికీ దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. అందరికీ దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. అందరిలో, అందరితో ఉండాలని ఆయన ఆశ. మనలో ఎవనికి నీ దూరముగా ఉండేవాడు కాడు అంటే దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. దెర్ ఈజ్ ఎ కనెక్షన్ దట్ ఈజ్ నాట్ విజిబుల్ కనెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఇన్విజిబుల్ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవాది దేవుడు, సర్వశక్తుడకు ప్రభువు నీతో ఒక సత్సంబంధాన్ని నిరంతరం కొనసాగించాలనుకుంటున్నాడు. అందుకే యోబు భక్తుడు అంటాడు, మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా అంటాడు. గర్జనలు చేయు ఆ మహాశక్తి యొక్క ధ్వని ఎవడు వినలేడు. ఆయనను గూర్చి మీకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం లాంటిదే తప్ప, ఆయనను గూర్చి సంపూర్ణ వివేచన, సంపూర్ణ అవగాహన ఇంకా ఈ ప్రపంచానికి రాలేదు ఆ తండ్రిని గూర్చి అనేది యోబు గారి యొక్క వాదన. ఇప్పుడు మీరు గమనిస్తే, మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు అన్న ఒక్క మాటతో మన రహస్యాలన్నీ పటాపంచలైపోవట్లా? మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు ఈ మాట మనకి చెవిన పడ్డప్పుడే మనకు అర్థమైపోవాలి, ఇక రహస్యాలే ఉన్నాయండి, గదిలో తలుపేసుకుని చేసేది ఏముంది? ఇంకా భార్యకు తెలియని రహస్యాలు భర్త దగ్గర ఉండొచ్చు, భర్తకు తెలియని రహస్యాలు భార్య దగ్గర ఉండొచ్చు, పిల్లలకు తెలియని రహస్యాలు తండ్రి తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు, తల్లిదండ్రులకు తెలియని రహస్యాలు పిల్లల దగ్గర ఉండొచ్చు. ఎస్, ఒక అవకాశం ఉంది. ఇప్పుడు మనకు దూరంగా ఆయన లేడు అన్నప్పుడు, ఆయన మనకు చాలా దగ్గరగా ఉన్నాడు అన్నప్పుడు రహస్యాలు ఏమున్నాయండి ఇంకా చెప్పండి? ఏ రహస్యాలు లేవు, మొత్తం ఓపెన్ అయిపోయింది. సమస్తము మరుగు లేక ఆయన కన్నులకు తేటగా కనబడుచున్నది కదా అంటాడు. వ్రాయబడిన మాట, మరుగు లేక ఆయన కన్నులకు ఎలా కనబడుతుందట? తేటగా కనబడుతుందట, రైట్? సో ఇప్పుడు మీలో ఎవరికి ఆయన దూరంగా లేడు, మీ అందరికీ ఆయన దగ్గరగానే ఉన్నాడు. ఆయన వలననే మీరు చలిస్తున్నారు, ఆయన వలననే బ్రతుకుచున్నారు, ఆయన వలననే ఉనికి కలిగి
ఉన్నారు. మనలో ఎవనికి ఆయన దూరంగా లేడు, దూరంగా ఉండువాడు కాడు. మరింత దగ్గరగా ఉండి ఏ విధంగా మీతో కన్వర్సేషన్ చేస్తున్నాడు, ఏ విధంగా మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దగ్గరగా ఉన్నవారు మనతో ఏం చేస్తారు? కమ్యూనికేట్ చేస్తారు, రైట్? మన దగ్గరగా ఉన్నవారు మనతో ఏం చేస్తారు? ఎస్, కమ్యూనికేట్ చేస్తారు. మన మాటలు, వాళ్ళు వాళ్ళ మాటలు, మనం అంటే మన భావాలు, వాళ్ళు వాళ్ళ భావాలు, మనం, కమ్యూనికేషన్. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా నీతో కమ్యూనికేట్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అలనాడు ఇస్రాయిలీలతో కూడా ఆయన కమ్యూనికేట్ చేశాడు, ఈరోజు నీతో కూడా ఆయన కమ్యూనికేట్ చేస్తున్నాడు. అందుకే మీరు గమనించారో లేదో, మాట్లాడితేనే కదా మనసులు చల్లబడేది, మాట్లాడితేనే మనసులు దగ్గరయ్యేది, మాట్లాడితేనే మనుషులు బాగుపడేది. అసలు మాట్లాడడం అనేది లేకపోతే నాలో ఏముందో మీకు తెలీదు, మీలేముందో నాకు తెలీదు, అవునా? కమ్యూనికేట్ చేసుకున్నప్పుడే, కమ్యూనికేషన్ ఉన్నప్పుడే, ఒకరి భావాలు మరొకరు పంచుకున్నప్పుడే నా ఆలోచనలు ఏంటో నీకు తెలుస్తాయి, నీ ఆలోచనలు ఏంటో నాకు తెలుస్తాయి. అప్పుడు నీలోనికి సరి అయిన వివేకంతో కూడిన ఆలోచన నీలోనికి వచ్చి నీలో నిలిచినప్పుడు అది నీ జీవితం మీద చాలా ప్రభావితం చూపిస్తుంది, చాలా ప్రభావం చూపిస్తుంది. అప్పుడు నీలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. పిల్లలు బాగుండాలి, తల్లిదండ్రులు బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్తారు. చిన్నప్పటి నుంచి ఎలా నడవాలో, ఎలా నడవకూడదో పిల్లలకు తల్లిదండ్రులే నేర్పిస్తారు. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. అంటే ఆ కమ్యూనికేషన్, తల్లికి బిడ్డకు మధ్యలో ఉండే కమ్యూనికేషన్ వల్ల, తల్లి ఏం చెప్పాలో బిడ్డకు అది చెప్పటం వల్ల, అది ఆ హృదయంలో నిలిచి ఉండటం వల్ల వాడు సరి అయిన దారిలో క్రమశిక్షణతో నడుస్తాడు. ఏమీ చెప్పకపోతే, ఏమీ తెలియకపోతే, వితౌట్ నాలెడ్జ్ మనం కూడా పశువుల్లాగే ప్రవర్తిస్తాం. ఈరోజు పశువుకి మనకి ఏంటి తేడా? పశువుకి మనకి ఏంటి తేడా చెప్పండి? పశువుకి నీతి, యథార్థత, నిబద్ధత, విజ్ఞత, వివేకం, స్పష్టత లేదు. నీతి బోధలు, నీతి సూక్తులు, బ్రతుకు మార్గాలు, వీటిని గూర్చి పశువులకు, మృగాలకు తెలీదు. దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్. చెప్పడానికి ఎవరు లేరు, అర్థం చేసుకునే సామర్థ్యము, ఆ అవకాశం కూడా దేవుడు వాటికి ఇవ్వలేదు. సో కాబట్టి పశు ప్రవృత్తి అనే మాట వచ్చింది. పశు ప్రవృత్తి అంటే పశువు యొక్క జీవన విధానం మానవ జీవన విధానానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. మృగము యొక్క జీవన విధానం మానవ జీవన విధానానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. వన్స్ నేర్పించటం మొదలు పెడితే మనిషి కంటే గొప్పగా నేర్చుకుంటున్నాయి అవి. మొన్న థాయిలాండ్ వెళ్ళాను 2 నెలల క్రిందట. థాయిలాండ్లో కొన్ని ఒక ఒక వైల్డ్ ఒక అడవి ఉంది, అక్కడ చిన్నపిల్లల కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అందులో అంటే లైక్ షోస్ అన్నమాట. ఏనుగు వచ్చి పెయింట్లు వేస్తుంది, దాని తొండానికి ఇచ్చారు, బ్రష్ ఇచ్చేసారు. బ్రష్ ఇచ్చేస్తే అది వేస్తుంది పెయింట్. ఆ పెయింట్ మళ్ళీ పక్కన పెట్టి అమ్ముతున్నారు చూసేవాళ్ళకి. అసలు దానికి బ్రష్ పట్టుకుని మనమే వేయలేం కదా పెయింట్. ఆర్టిస్ట్ లాగా బొమ్మలు గీస్తుంది అది. చక్కది బొమ్మలు గీస్తుంటే దాన్ని పక్కన పెట్టి స్టాల్లో పెట్టి కొనుక్కుంటారా, ఎలిఫెంట్ ఆర్ట్ అట దాని పేరు, ఎలిఫెంట్ ఆర్ట్, కొనుక్కోండి అని చెప్పిస్తున్నారు. ఇక అక్కడ మనం చూస్తుంటే డాల్ఫిన్ షో, ఇలాగా ఈ ఎలిఫెంట్ షో, ఇక రకరకాల జంతువులతో రకరకాల విన్యాసాలు చేపిస్తున్నారు వాళ్ళు. ఆ విన్యాసాలు చూసి మనుషులు అబ్బుర పడిపోతున్నారు, అయ్యో వీటికి ఎలా తెలిసింది. నిజంగా థాయిలాండ్లోని డాల్ఫిన్ షో వరల్డ్ బెస్ట్ అన్నమాట. అది ఆశ్చర్యపోతాం మనం, వాటికి ఆ జ్ఞానం ఎక్కడది, వాటికి ఆ వివేకం ఎక్కడది. మనిషి చెప్పింది చెప్పినట్టుగా మనిషి కంటే గొప్పగా, వాటి టైమింగ్ అనిపిస్తుంది, ఆ టైమింగ్లో చేస్తాయి. ఇంత కరెక్ట్ టైమింగ్ ఎలా ఫాలో అవుతున్నాయి ఇవి, మనకు అసలు టైమింగే ఉండి సాగదు. 9 గంటల కంటే 12 గంటలకు వెళ్తాం,
కదా. వాటికి ఏంటి ఇంత టైమింగ్, ఇంత కరెక్ట్ పంక్చువాలిటీ ఏంటి అని ఆశ్చర్యపోతాం మనం. సో అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, పశు ప్రవృత్తి మనిషి నేర్పించటం మొదలు పెడితే మృగాలు, సరీసృపాలు, పశువులు, చివరికి చిలకలు కూడా ఏం చేస్తున్నాయట, మాట్లాడుతున్నాయట. కోతులు సర్కస్లో పాల్గొంటున్నాయి, ఏనుగులు సైకిళ్ళు దొక్కుతున్నాయి, చింపాంజీలు కూడా మనిషి మాట విని కామెడీ షోలు చేస్తున్నాయి. వాటికి తెలుస్తోంది, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డి తెలుసుకొనును, కానీ నా ప్రజలకు తెలివి లేదు, వారు యోచింపరు. అంటే యోచింపరు అంటే ఉన్నా వాడరని, యోచింపరు అంటే అర్థం ఏంటి, ఎద్దుకున్న బుద్ధి లేని ఎద్దులు, ఇవి బుద్ధి లేని ఎద్దులు, అది బుద్ధున్న ఎద్దు. అందుకే ఆ ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డి తెలుసుకును. ఈ పశు ప్రవృత్తి ఎక్కడిది, కమ్యూనికేట్ చేస్తే అర్థం చేసుకుని గొప్పగా గొప్పగా పనిచేసేస్తనే కదా. ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా అవి అవి కాసింత అది మనిషికి అవసరమైందే నేర్పిస్తాడు, అన్నీ నేర్పించేస్తాడు. ఏంటి మనిషికి ఏది అవసరమో, ఏది డబ్బు తెచ్చి పెడద్దో, ఆ షోకి ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్పిస్తాడు. ఆ శిక్షణ తీసుకుని కూడా అవి అంత గొప్పగా పనిచేస్తుంటే మరి దేవుడు దూరంగా ఉండకుండానట, మనిషితో చక్కటి కమ్యూనికేషన్. మీరు బాగా అర్థం చేసుకోండి, దేవునికి ఒక పేరుంది, మాట్లాడే దేవుడు అని. ఏ దేవుడు? మాట్లాడే దేవుడు అని పేరుంది. మాట్లాడే దేవుడు అని ఎందుకన్నాడు తెలుసా? తన పిల్లలకు దూరంగా ఉండేవాడు కాడు గనుక తన పిల్లలతో నిత్యము మాట్లాడతాడు గనుక, నిత్యము మాట్లాడతాడు. గ్రంథం చెబుతోంది, గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయి, కలల ద్వారా కూడా దేవుడు తన పిల్లలతో ఏం చేశాడు, మాట్లాడాడు. కలలో కూడా మాట్లాడాడు, కల ద్వారా కూడా తన భావాలు తన పిల్లలకు ఏం చేసినట్టుగా గ్రంథంలో సాక్ష్యాలు ఉన్నాయి, తెలియజేసినట్టుగా వ్యక్తపరిచినట్టుగా గ్రంథంలో సాక్ష్యాలు ఉన్నాయి. అంటే కల ద్వారా కూడా దేవుడు కమ్యూనికేట్ చేశాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? మాట్లాడే దేవుడు, ముద్దుల లీడ ఆయన, శిలలా లీడ ఆయన, శిల్పంలా నిలిచిపోలేదాయన, ఆయన మాట్లాడుతున్నాడు, మాట్లాడింపజేస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. నీ హృదయంలోనికి ఆయన భావాలను నింపుతున్నాడు. ఎందుకు నింపుతున్నాడు నీ హృదయంలోనికి ఆయన భావాలను అంటే, నీకైన దూరంగా ఉండటానికి ఆయనకి ఇష్టం లేదు, నీకు దగ్గర అయిపోవాలి. నీకు దగ్గర అయిపోవాలంటే అర్థం ఏంటి, నీ భావాలు ఆయన భావాలు ఏమవ్వాలి, ఏకమవ్వాలి. చూడండి, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేస్తుంటారు కానీ భార్యాభర్తలు కలిసి సక్రమంగా కాపురం చేయలేరు. ఎందుకు కాపురం చేయలేకపోతున్నారు అని అంటే పెద్దలు అంటారు, ట్రై చేసి చివరికి పెద్దలు అంటారు ఏమండి, మనుషుల్ని అయితే కలిపాం కానండి ఏం కలపలేకపోయామండి, మనసులు కలపలేకపోయామండి. అంటే నిజమే, మనసులు కలవలేకపోతే మనుషులు కలిసిన ఉపయోగం ఉండదు. అంటే మనుషులు కాదు కలవాల్సింది, మరేం కలవాలి, మనసులు కలవాలి. వారి మనసులు ఏకమవ్వాలి, వారి మనసులు ఒక్కటవ్వాలి. వారి మనసులు ఒక్కటైతే ఆటోమేటిక్గా మనుషులు చేసే ప్రయాణం చక్కగా సాగుతుంది. మనకు నచ్చని వ్యక్తితో, మనకు నచ్చని వ్యక్తి అయితే ట్రైన్లో పక్క సీట్లో కూడా కూర్చోం, మనకు నచ్చని వ్యక్తి అయితే బస్సులో పక్క సీట్లో కూడా కూర్చొని ట్రావెల్ చేయడానికి ఇష్టపడం. అంటే మన మనసుకి సెట్ కాలేదనుకోండి ఆ భావాలు, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, ఆ మాట తీరు మన మనసుకి సెట్ కాలేదనుకోండి, కూర్చుంటామా లేచిపోతామా, పక్క నుంచి లేచిపోతాం, ఉండలేము అక్కడ. సో అంటే ముందు మనం వాళ్ళతో బలమైన గాఢమైన సంబంధాన్ని పెంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, కమ్యూనికేషన్ ఉండాలి, వినాలి, ఒకరి భావాలు మరొకరు పంచుకోవాలి, చక్కగా దగ్గర అవ్వాలి. ఇప్పుడు దేవుడు మనలో ఎవనికి దూరముగా ఉండక ఆయన చేసే పని ఏంటంటే తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఆయన మెల్లని స్వరం వినపడుతోంది. చూడండి ఒకసారి రోమాపత్రిక, మనకు తెలియని ఎన్ని రహస్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయో చూద్దాం. 2వ అధ్యాయము
నాలుగో వచనం చదువుదాం ఒకసారి. దేవుని అనుగ్రహము, ఈ పదమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటది దేవుని అనుగ్రహము? మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా అని అడుగుతున్నాడు. చూడండి, అంటే దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యం మారు మనస్సు పొందడానికట మనుషుల్ని ఏం చేస్తుందట? ప్రేరేపిస్తుందట. ప్రేరేపణ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆలోచన. ఆలోచనకు రూపం ఇస్తే అది ఒక కమ్యూనికేషన్, ఒక ఎక్స్ప్రెషన్. అర్థమైందా? ఆలోచన అంటే దెర్ ఇస్ ఏ కంటెంట్. ఎస్, నో కంటెంట్ నో థాట్. దెర్ ఇస్ నో థాట్. దెర్ ఇస్ ఎ కంటెంట్, దెర్ ఇస్ ఎ థాట్. థాట్లో, ఎవ్రీ థాట్ ప్రాసెస్లో కంటెంట్ ఉంటుంది. మస్ట్ బి దెర్ ఇస్ ఎ కంటెంట్. ఎందుకు నేను ఆ విషయాన్ని చెప్తున్నానంటే, అక్కడ ఏదో ఒకటి, అది చెడు కానీ మంచి కానీ ఉన్నప్పుడే దాన్ని ఏమంటాం? ఆలోచన అంటాం. ఏమీ లేని ఎంటీ పేపర్లో ఏం చదవగలం మనం? ఎంటీ పేపర్లో ఏమైనా చదవగలమా? దాన్ని ఎంటీ పేపర్ అని అంటాం. ఎంటీ పేపర్ అని ఎందుకు అంటున్నాం? అందులో ఏమీ లేదు. నేను నీకు ఒక ఆలోచన చెబుతున్నా, చెడ్డది కానీ మంచిది కానీ, అంటే దెర్ ఈజ్ ఏ కంటెంట్. అందులో ఎసెన్స్ ఉంది, ఏదో ఉంది, సబ్జెక్ట్ ఉంది. దెర్ ఈజ్ ఏ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మైండ్లోకి వెళుతున్నప్పుడు నిన్ను ఏమని ప్రేరేపిస్తుంది అటది? మారు మనస్సు పొందమని ప్రేరేపించే మాట, ఆయన స్వరము నీకు వినిపింపజేస్తున్నాడు. అందుకే లోకంలో ఉన్న అన్యులతో కూడా దేవుడు తనదైన శైలిలో మాట్లాడగలడు. మనస్సాక్షి అన్నాడు. అందుకే అదట మనకి మాట్లాడడం లేదా కమ్యూనికేట్ చేయడం అనగానే మీరు అందరూ అనుకోవచ్చు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టుగా అనుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు, నేను వేదిక మీద ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. మీరు నా భాష నన్ను చూస్తూ నేను ఏం మాట్లాడుతున్నానో వింటున్నారు. ప్రతిదానికి ఇదే ప్రాసెస్ అనుకుంటారా? నో. మాట్లాడటానికి మనకి తెలిసే చాలా పద్ధతులు ఉన్నాయి. మనకి తెలిసే మాట్లాడడానికి ఏమున్నాయి? చాలా పద్ధతులు ఉన్నాయి. ఒక చోట ఒక ఆవిడ వాళ్ళ భర్త పక్కన నిలబడి ఉన్నాడు. ఎవరో వచ్చారు, ఏదో మాటల సందర్భంలో మాట్లాడుతూ ఏదో చెప్పేయబోతుంది. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు? చెప్పొద్దు అన్నాడా? చెప్పొద్దు అన్నాడా? మరేమన్నాడు? అన్నాడు. ఇలా అనగానే ఆవిడ నీళ్ళ ట్యాప్ కట్టేసినట్టు టక్కన ఆపేసింది. ఎందుకు ఆపేసింది చెప్పాలి? ఎందుకు ఆపేసింది? ఇప్పుడు ఆవిడని అడిగారు అనుకోండి, అమ్మ నువ్వు ఇప్పుడు ఇంతకటి వరకు బాగా చెప్పావు కదా, ఎందుకు ఆపేసావు అని ఎవరైనా బాగా తెలిసిన అడిగారు అనుకోండి, అయ్యే మా ఆయన చెప్పొద్దు అన్నాడండి అంటది. మీకులాగే ఏమన్నాడట? చెప్పొద్దు అన్నాడండి అంటది. అన్నాడా? మీరు చెప్పండి నాకు. అన్నాడా? అనలేదు. మరి అనకుండా అన్నాడు అని ఈవిడ ఎలా చెప్తుంది? జస్ట్ సిగ్నల్ ఇచ్చాడు, అన్నాడు అంతే. ఆ ఒక్కటి కొంతమంది అయితే అలా కూడా అంటారు అలాగే అర్థమైపోద్ది. ఓహో, ఆయన ఎలా అన్నాడంటే చెప్పకూడదన్నమాట. కొంతమంది కొంతమంది సీరియస్గా పెడతారు మొహం. ఓహో, సీరియస్గా మొహం పెట్టాడంటే మనం మాట్లాడకూడదన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, అమ్మో చాలా ఉంటాయి ఇలాంటి కోడ్ లాంగ్వేజెస్, కోడ్లు. ఇక మనకి మాత్రమే ఈ కోడ్లు అనుకుంటున్నాం. బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళకి కూడా కోడ్లు ఉంటాయి. అర్థమైందా? రోడ్ల మీద తిరుగుతుంటారు కదా, వీళ్ళకి కూడా కోడ్లు ఉంటాయి, రకరకాల కోడ్లు, కోడ్ భాషలు. ఒక సైగిల్ చేసుకుంటారనమాట, ఇదిగో నేను పుస్తకం పైకెట్టి నడిస్తే మా నాన్న ఉన్నాడని. ఏంటి, రోజు కళ్ళజోడు పెట్టుకుని వస్తాను కదా, ఈరోజు కళ్ళజోడు తీసేనంటే మా అమ్మ వెనకాల వస్తుందని నువ్వు అర్థం చేసుకో అంతే. ఇక అర్థమైపోద్ది ఇంకా. సో నేను పచ్చరంగు డ్రెస్ వేసుకొచ్చానంటే సాయంత్రం ఇంటికి వచ్చేయమని, అంటే ఎవరు ఇంట్లో ఉండరని. ఇలాంటి దరిద్రపు పనులకు కూడా వీళ్ళకి ఏమున్నాయి? కోడ్లు ఉన్నాయి, రకరకాల కోడ్ భాషల్లో మాడుకుంటున్నారు.
అలాగే దేవుడు కూడా రకరకాలుగా మనుషులకే ఇంత ఉంటే, చెప్పండి మనుషులకే ఇంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, మరి దేవుడండి ఆయన మన తండ్రి, మన తండ్రి, మన తండ్రి మనతో మాట్లాడాలి అనుకుంటే భాష అవసరమా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా, భాష అవసరమా? లేదే, లేదు. అసలు భాష లేకుండానే కొంతమంది బాగా దగ్గరైపోతుంటారు. ఒకరోజు ఒక అమ్మాయిని అబ్బాయిని అడిగా, ఇప్పుడు చాలా రోజులుగా మీకు పరిచయం అంటున్నారు, మీరంటే ఒకరికొకరికి ఎంత ఇష్టం అంటున్నారు, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు ఏంటంటే ఒకసారి కూడా మాట్లాడుకోలేదట పాపం వాళ్ళు. ఇటు ఒకసారి కూడా మాట్లాడుకోకుండా ఇంత రామ్కో సిమెంట్ లాగా అంత బలమైన బంధం ఎలా ఏర్పడిపోయింది మీ మధ్యలో అంటే, ఆ మేడ మీద నుండి ఆయన చూసేవాడట, ఈ మేడ మీద నుండి ఈవిడు చూసేదట. ఇటు చూడటమే, చూపులతోనే వంతులు కట్టేశారా అక్కడి నుంచి ఇక్కడికి, ఆ మేడ మీద నుంచి మేడ మీదకి, చూపులతో కట్టేశారట బ్రిడ్జి, మన కొవ్వూరు బ్రిడ్జి కంటే బలంగా కట్టేశారు వాళ్ళు. అంటే బ్రిడ్జి ఎక్కడ మొదలవుద్ది అన్నమాట, కంటి చూపులతోనే ఏం కట్టేస్తారు. ఆయన ఎవరో కంటి చూపుతో చంపేస్తాడట, వీళ్ళేమో కంటి చూపుతో ఏం చేస్తారట, బ్రిడ్జిలు కట్టేస్తారనమాట అటు నుంచి ఇటు. తీక్షణంగా చూడటం, సైగలు చేసుకుని చూడటం, అదో రకంగా చూడటం, ఇంకో రకంగా చూడటం, ఆ చూపుల్లో ఎన్ని రకాలు ఉంటాయో మనకు తెలియదు, కానీ అన్ని రకాల చూపులు మిక్సీ చేసి మిక్సీలు పెడితే ఇక్కడ బంధం ఏమైపోయిందట, దృఢమైపోయిందట బాగా. సో అంటే మనుషుల మధ్యలో ఎంత ఉందో చూడండి, ఎన్ని ఉన్నాయో చూడండి. అందుకే దేవుడు కూడా ఆయన అంటున్నాడు, ఆయన సహనాన్ని, ఆయన మారు మనసు పొందమని నిన్ను ప్రేరేపిస్తున్న ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా అని అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, వారి మనస్సాక్షియే సాక్ష్యం అంటాడు 15వ వచనంలో. అట్టి వారి మనస్సాక్షి కూడా ఏమిస్తుండగా, సాక్ష్యం ఇస్తుండగా. అంటే మనస్సాక్షి సాక్ష్యం అంటే ఆ లోపలికి ఏదో పోయింది, అది ఎలా పోయిందో తెలియదు. అప్పుడప్పుడు నన్ను చాలామంది క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అడుగుతుంటారు, అన్నయ్య వ్యభిచారము చేయవద్దు అనే ఆజ్ఞ పాత నిబంధన కాలంలో అంటే మోషే కంటే ముందుగా రాలేదు కదా, యోసేపు గారికి ఎలా తెలిసింది? ఇది కొంతమంది క్వశ్చన్. ఏడట, యోసేపు గారికి వ్యభిచరింపవద్దు అనే ఆజ్ఞ ఉందా? అప్పటికే ఉందా? వ్యభిచరింపవద్దు అనే ఆజ్ఞ పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిందా? ఇచ్చాడా? ఇచ్చాడా? రాసిచ్చాడా? రాయించిచ్చాడా? పదాజ్ఞలు వచ్చేయట ఇంకా అప్పటికి. ఎందుకంటే యోసేపు గారి కాలానికి ఇంకా ఎవరు పుట్టలేదు, మోషే గారు పుట్టలేదు. మోషే గారు పుట్టాక కదా ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే మోషే గారు పుట్టకముందే ఆజ్ఞలు లేనప్పుడే యోసేపు గారు ఏం చేశారు? ఆజ్ఞలు పాటించేస్తున్నారు ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ యోసేపు ఏం చేస్తున్నాడమ్మా, ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అందుకే నేను ఈ పాతకం కట్టుకుని దేవుని దృష్టికి చెడ్డోడిని అవ్వాలి. ఇంత గొప్ప పాతకం కట్టుకుని నేను దేవుడి దృష్టికి ఏమవ్వాలి, చెడ్డోడిని అవ్వాలని భయపడ్డాడు ఆయన. ఎలా ఎలా కమ్యూనికేట్ చేసి ఉంటాడు దేవుడు, మీరు చెప్పండి. సమాచారం ఆయన తెలియజేయాలనుకుంటే ఎలాగైనా నీ దగ్గరకు వచ్చేస్తుంది, బాగా అర్థం చేసుకో. ఇప్పుడు మీకు అక్కడే ఇంకో లాజిక్ అర్థం కావాలి. కలల ద్వారా ఆల్రెడీ యోసేపుకి చాలా విషయాలు దేవుడు ఏం చేసేవాడట, తెలియజేసేవాడు. అదిగో కలలు కానివాడు వస్తున్నాడు, పనులన్నీ పడుకుంటాయట, సాష్టాంగ నమస్కారం చేస్తాయట, పనులన్నీ ఏం చేస్తాయట, సాష్టాంగ నమస్కారం చేస్తాయట. మనం అందరం వీడికి సాష్టాంగ నమస్కారం చేస్తామట నాన్నలు కుళ్ళుకున్నారంటే, అవును కలల ద్వారా దేవుడు తన ప్రత్యక్షతలు యోసేపుకు తెలియజేశాడు. అదొక విధానం, అదొక పద్ధతి. దేవుడు మాట్లాడే పద్ధతుల్లో అనేక పద్ధతుల్లో అది కూడా ఒక పద్ధతి అని బైబిల్ గ్రంథంలో మనకి రుజువు కనబడింది. పాత నిబంధన కాలంలో చాలా పద్ధతుల్లో మాట్లాడాడు ఆయన, చాలా పద్ధతుల్లో మాట్లాడాడు. ఆ సైన్ లాంగ్వేజ్ అంటారు చూడండి, మనకు అర్థం కానివి. మోగవాళ్ళ వార్తలు ఎప్పుడైనా చూసారా మీరు? మోగవాళ్ళ వార్తలు ఇదివరకు మన టీవీలో, నా చిన్నప్పుడు దూరదర్శన్లో మామూలు మనిషి వార్తలు చదువుతుంటే పక్కన ఒక ఆవిడ ఇలా అని ఇలా అని సైకిల్ చేసేది ఒక ఆవిడ, బల్ల బలమే బల్ల బల్ల వేసుకుని కూర్చొని కుర్చీలో
ఇల్లా అని ఏదో చెప్పింది. నాకు అర్థమైంది కాదు అది. కానీ మా అక్క ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి అర్థమయ్యేది. ఆవిడకి చెవి నోరు పనిచేయదు, అంటే మోగ చెవిటి. ఆవిడకి అర్థమయ్యేది, నాకు అర్థమయ్యేది కాదు. అంటే సైన్ లాంగ్వేజ్ అన్నమాట, సైన్స్. అంటే మోగవాళ్లకు చెవిటి వాళ్లకు ఒక ప్రత్యేకమైన భాష ఉంది. వాళ్ళు సైగలు చేసుకుని వాళ్ళ యొక్క భావాలను ఏం చేసుకుంటారు, వ్యక్తపరుచుకుంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే స్పర్శ ద్వారా కూడా మన భావాలు వ్యక్తపరచవచ్చు. స్పర్శ ఎలాగా చూడండి, ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి, చచ్చిపోయినప్పుడు ఎవరైనా బాగా ఏడుస్తున్నారనుకోండి, మనం వెళ్ళి ఏమి చెయ్యం, పక్కన కూర్చొని జస్ట్ అలా మీద అలా చెయ్యేసి అలా లైట్గా అలా ప్రెస్ చేస్తారు. అలాగా ఏం చేశారు, చెయ్యేసి వేళతో ఏం చేశారు, అలాగా జస్ట్ అలా ప్రెస్ చేశారు, అవునా? లేకపోతే ఇలా కాలు మీద అలా చెయ్యేసి అలా అంటారు, లేకపోతే చెయ్యి ఇలా పట్టుకొని, లేకపోతే చేతులు ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్? ఈ ప్రెస్ చేసేదానికి మీనింగ్ ఏంటి చెప్పండి? దీన్ని ఏమంటారు మన భాషలో? ఓదారుస్తున్నారండి అంటారు. ఓదార్చటం లేదా ఆదరించటం, ఆదరణ, ఓదార్పు. మనం చెప్పాలా, మాట్లాడాలేమైనా? సాధారణంగా చావిళ్లలో పెద్దగా మాట్లాడుకోరు, చూసారా ఎప్పుడైనా? చావింటి దగ్గర మాటలుంటాయా పెద్దగా? ఏముండవు, వెళ్తారు అలా మౌనంగా కూర్చుంటారు దిగాలుగా. వాళ్ళ స్పర్శ ద్వారానే వాళ్ళ యొక్క భావాలను వ్యక్తీకరించుకుంటూ ఉంటారు. స్పర్శ, ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి జస్ట్ అలా పట్టుకుని చేతులు అలా పట్టుకుని కూర్చోవడం. చూడండి, అప్పుడప్పుడు భార్య భర్తలు గొడవ పెడేసుకుంటారు. ఈ భర్త భార్యని ఏదో మాటల మీద మాటలు మిగిలిపోతాడు, ఆవిడ మూల కూర్చుని ఏడుస్తుంటుంది, వెళ్ళి అలా తల మీద చెయ్యేసి నివ్వుతూ ఉంటాడు కుక్క పిల్లని నివ్వినట్టు. దాని అర్థం ఏంటి చెప్పండి? అప్పుడు ఆవిడ రియాక్ట్, ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది? పీస్ఫుల్గా ఉంటుందా పవర్ఫుల్గా ఉంటుందా? పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు? నిమురుతుంటే పీస్ఫుల్గా ఉంటుంది, పీకుతుంటే పవర్ఫుల్గా ఉంటుంది. తేడా ఉంది కదా రెండింటికి. సో భావ వ్యక్తీకరణ. సో ఇన్ని విధానాలు మనకున్నప్పుడు మరి దేవుడికి ఎన్ని విధానాలు ఉండాలి చెప్పండి? ఇన్నుంటాయి. ఆ విధానాలలో ఇప్పుడు యోసేపుకి ఎలా తెలిసింది వ్యభిచరించొద్దు, పోతిపర్ భార్య పిలుస్తుంది, ఆజ్ఞలు లేవు. ఆజ్ఞలు లేనప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞ లేనప్పుడు పాపమునకు బలం లేదు. ఆజ్ఞ వచ్చింది గనుక పాపానికి ఏమొచ్చింది అంటాడు పౌలు, బలం వచ్చింది అంటాడు. ఆజ్ఞ వచ్చేంత వరకు కూడా పాపానికి ఏమి లేదట, బలం లేదట. పాపానికి బలం లేకపోవచ్చు కానీ పాపం ఉంది. అర్థమైందా? మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. హాస్పిటల్కి వెళ్ళావు, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి ముందు కూర్చున్నావు. డాక్టర్ గారి ముందు కూర్చుంటే చేతికి బెల్ట్ పెట్టి ప్రెస్ చేసి చూసి, అమ్మా నీకు బీపీ ఉందమ్మా అన్నాడు. అవునండి నాకు తెలియనే లేదండి అన్నావు. బీపీ ఉంటే తెలీదమ్మా, అది సైలెంట్ కిల్లరు, లోపలే పెరిగిపోయి ఆర్గాన్స్ అన్నింటిని ఏం చేసేద్ది, డ్యామేజ్ చేసేద్దమ్మా. కాబట్టి చూసుకోలేదమ్మా, చాలా బీపీ ఉంది, ఈరోజు నుంచి ఏం మొదలెట్టు, ట్యాబ్లెట్ మొదలెట్టమ్మా అంటాడు. అంటే బీపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక వచ్చిందా ముందే ఉందా? బాగా అర్థం చేసుకోండి మీరు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక వచ్చిందా అంతకు ముందే ఉందా? ముందే ఉంది. డాక్టర్ గారు దాన్ని ఏం చేశాడు, పరీక్షించి బడి తీశాడు. అర్థమైందా? పాపం ముందే ఉంది, ఆజ్ఞ వచ్చాక దానికి రూపం వచ్చింది. ఆజ్ఞ వచ్చేంత వరకు దానికి ఏమి లేదు, ఓ రూపం లేదు. ఇప్పుడు ఆజ్ఞ వచ్చి పాపానికి ఏం తీసుకొచ్చింది, ఒక రూపాన్ని తీసుకొచ్చింది. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అన్నాడు. ధర్మశాస్త్రము వచ్చింది గనుక పాపానికి ఏమొచ్చింది అంటాడు పౌలు, బలం వచ్చింది. ఒకవేళ ధర్మశాస్త్రం లేకమునుపు పాపం నిశ్శబ్దంగా ఉంది, నిశ్శబ్దంగా అని కూడా అనకూడదేమో, పాపం కనబడకుండా ఉంది, అదృశ్యంగా ఉంది. కానీ లేదనకండి, ఉంది ఉంది, కానీ ఎలాగుంది, అదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే ఆజ్ఞ బయలుదేరిందో దానికి రూపం ఏర్పడిపోయింది. ఆజ్ఞ బయలుదేరితే ఏమి ఏమి ఏర్పడిపోయింది,
రూపం ఏర్పడిపోయింది. ఆజ్ఞ బయలుదేరేంత వరకు దానికి ఏమి లేదు, రూపం లేదు. కానీ ఉందా లేదా చెప్పాలి, ఉందా లేదా? ఉంది. కానీ ఎలా ఉంది? నిగూఢంగా ఉంది, నిగూఢంగా ఉంది, కనబడకుండా ఉంది, అదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో టక్కన వెలుగులోకి వచ్చేసింది. ఇప్పుడు యోసేపు గారి కాలంలో పాపం ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? ఉంది. కానీ ఎలా ఉంది? రూపం లేకుండా ఉంది, అదృశ్యంగా ఉంది. అది గుర్తించాలంటే దేవునితో కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు యోసేపుకు దేవుడితో ఏముంది? కమ్యూనికేషన్ ఉంది. కలల ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఆయన భావాలు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. శబ్దం ఉండదు, స్వరం ఉండదు, ఏముండదు, కానీ లోపలికి వెళ్ళిపోతాయి. మౌనం కూడా ఒక భాషేనట. అందుకే మన పెద్దోళ్ళు ఆ పిల్లకి ఇష్టమా కాదు ఏమో అడగరట. పిల్లోడు వస్తాడట, అలా కూర్చుంటుందట, ఏం చెప్పకపోయినా ఆవిడ కర్మ కాలిపోయినట్టేనట. ఏంటి భయపడి ఏం చెప్పకపోయినా ఏంటట కర్మ కాలిపోయినట్టే కట్టించేస్తారట. ఏమంటారట? మౌనం అర్ధాంగీకారం అట. అన్ని సందర్భాల్లో అది కరెక్టే అంటారు. అది కరెక్టా? మగోళ్ళు ఎవరో బుర్రపట్లేదు, కానీ ఆడవాళ్ళు చాలామంది కాదు అంటున్నారంటే నాకు తెలిసే బాధితులేమో. ఏమ్మా మీరు అలాగే బుక్ అయిపోరా పెళ్లి చూపుల్లో? మిమ్మల్ని ఏం అడగకుండా ఏం చేయకుండా కట్టించేశారా ఇందుకు వంప తీసి? పాపం అలా చాలామంది జీవితాలు పోతుంటాయి. మౌనం అర్ధాంగీకారం. అదిగో మౌనంగా ఉందంటే పిల్ల ఏం చేసినట్టు, ఒప్పేసుకున్నట్టే, కట్టండి అంతే, కట్టించండి తాళి. అంటే మౌనం కూడా ఒక రకంగా ఏంటంటే అది అదొక కోడ్, మౌనంగా ఉండడం. ఏమండి, దేవుడు మీతో కమ్యూనికేట్ చేస్తున్న సందర్భాలు మీకు తెలియకపోవచ్చు, మీరు గుర్తించలేకపోవచ్చు. అది గుర్తించకుండా కూడా జరిగిపోయి ఉండొచ్చు. అది ఎన్నిసార్లు జరిగిందో, ఎన్నిసార్లు. ఒక మాట ఉంటుంది చూడండి, చాలా విచిత్రమైన మాట చెప్తాడు యోబు గ్రంథంలో. అది ఏ రకంగా దేవుడు మనతో కమ్యూనికేట్ చేస్తాడో, ఏ రకంగా దేవుడు మనకు ఆయన భావాలు తెలియజేస్తాడో అనే దానికి మనకి ప్రతి సందర్భంలో కూడా అవకాశాలు ఉండవు. అంటే ప్రతి సందర్భంలో గుర్తించగలిగే సామర్థ్యం ఉండదు. ఒక్కోసారి దేవుని యొక్క విధానాలు కానీ దేవుని యొక్క ఆలోచనలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రియమైన దేవుని సంగమ, ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 12:13, నాకు ఒక మాట రహస్యముగా తెలపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది నాకు కలిగెను అన్నాడు. చూడండి, ఎప్పుడట? రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది నాకు కలిగెను. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున, అంటే డీప్ స్లీప్. డీప్ స్లీప్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచంతో సంబంధాలు దిగిపోతాయి మనకి. కానీ అప్పుడు కూడా ప్రభువు నీతో సంబంధాన్ని ఏం చేయగలడు, కొనసాగించగలడు. అర్థమైందా? ఒకసారి మన శరీరం మనకు తెలియకుండానే చాలా పనులు చేసేస్తుంది. మనకి నిద్రలో దొంగుట్టింది అనుకోండి, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా చేయాలి, ఏం చేస్తుంది, కొడుతుంది. పొద్దున్న లేచాక నువ్వు గుర్తుపెట్టుకుని చెప్పగలవు, ఏంటి రాత్రి దొంగ కొడుతుంటే ఎలా అనుకున్నాను చెప్పగలవా? చెప్పలేవు. అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు వీటిని. ఏమంటారు? సంకల్పితం కాదు, అసంకల్పితం. అందుకే అసంకల్పిత ప్రతీకార చర్య. అంటే మనకు తెలియకుండా జరిగిపోయేవన్నమాట అవి. కొన్ని మనకు తెలియకుండా జరుగుతాయి. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, నేను
గాఢనిద్ర ఒక చెవిలో నాకు ఒక మాట రహస్యముగా తెలపబడెను. గాఢనిద్ర నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢనిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. కలల వలన పుట్టు తలంపులట, తలంపులలో అది కలిగిందట. అంటే ఒక ఆలోచన వచ్చింది ఆల్రెడీ ఇతనికి, రైట్. ఇక మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 33:13 చదువుదాం. తన క్రియలలో దేని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు, దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడుదువు? దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుష్యులది కనిపెట్టరు అంటాడు. ఇక్కడ మనుష్యులది ఏం చేయరట, కనిపెట్టరు. కానీ అక్కడ ఆల్రెడీ దేవుడు పలికినట్టేగా, పలికినా కూడా వీళ్ళు ఏం చేయరు, కనిపెట్టరు. నెక్స్ట్, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నాలలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము, తాము తలచిన కార్యమును వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశించకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరువజేయును. ఇప్పుడు కల్లోనా, ఆయన వారి చెవులను ఏం చేయును, తెరవజేయును. నెక్స్ట్, వారి కొరకు ఉపదేశము సిద్ధపరుచును. బా, అంటే ఆయన మనతో నిత్యం కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఆయన స్వరూపం మనం, ఆయన పోలిక. మనకు తెలియకుండానే వస్తున్నాయి అన్నీ మన మీదకి. ఇప్పుడు గాలి ఉంది, గాలి ఉంది కదా, ఊపిరి. మనం పట్టుకుని తెచ్చి పెట్టుకుంటున్నామా ముక్కులో, చెప్పండి? ఎవరైనా గాలిని పట్టుకుని తెచ్చుకుని ముక్కులో పెట్టుకుంటున్నారా? మరి ఎలా జరుగుతుందా మా ప్రాసెస్ అంతా, చెప్పాలి. ఎలా జరుగుతుంది, న్యాచురల్గా. నువ్వు ఎక్కడుంటే అక్కడికే అది ఏం చేస్తుంది, వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది గాలి. అది చక్కగా నీ నాసికారాంధ్రాల్లోకి వెళ్ళిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగిపోతున్నాయి, నువ్వు బతికిపోతున్నావు. సూర్యరశ్మి చూడండి, ఎక్కడో కొన్ని కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు. అక్కడి నుంచి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి, నీ శరీర అంతర్భాగాలలోనికి కూడా వెళ్ళిపోతున్నాయి. విటమిన్ డి కావాలి కదా నీకు, నీ శరీర అంతర్భాగాలలోనికి విటమిన్స్ను పంపించగలిగేంతటి సామర్థ్యం ఎక్కడో ఉన్న సూర్యుడికి ఉంది అంటే అది ఆశ్చర్యమే కాదా. వస్తుంది అక్కడ నుంచి, కనిపిస్తుంది నీకు వస్తున్నట్టు. ఈగో విటమిన్లు విటమిన్లు అని చూపిస్తావా నువ్వు ఎండలో తిరిగి? అది కూడా మళ్ళీ డాక్టర్లు అంటారు, మీరు ఏ ఎండలో పడితే ఎండలో తిరిగితే విటమిన్స్ రావు, విటమిన్ డి రాదు, మరి ఎప్పుడు తిరగాలంటారు, పొద్దు పొద్దునే తిరగండి అంటారు. ఫ్రెష్గా సూర్యుడు వచ్చినప్పుడే పట్టుకొస్తాడు వాటిని, తర్వాత అందరికీ పంచిపెట్టేసి అయిపోతాయి. మరి అతని దగ్గర మళ్ళీ తయారు చేసుకుని తేవడానికి టైం పడద్దట. మరి తెలుస్తుందా, కానీ ప్రాసెస్ జరుగుతుందా, జరుగుతుంది. మనకి తెలియట్లేదు, బట్ దెర్ ఈజ్ ఎ ప్రాసెస్, ఒక రన్నింగ్ ప్రాసెస్ అనమాట. తెలుస్తుంది, మనకు తెలియకపోయినా అది ఏమవుతుంది, నడుస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేస్తున్నాడు, వారి కొరకు ఉపదేశము సిద్ధపరుస్తున్నాడు. అందుకే యోసేపు కాలంలో కూడా మనుష్యులకు విజ్ఞత ఉంది, వివేకం ఉంది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, పోతిఫర్ భార్య ఉంది కదా, పోతిఫర్ వచ్చిన తర్వాత పోతిఫర్ ముందు నిలబడి, ఏమండి నాకాడు నచ్చాడు, మీరు నాకు ఎందుకో పెద్ద ఎక్కలేదు, ఏదో పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి మిమ్మల్ని చేసుకున్నాను, కానీ మీ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఈ కుర్రగాడు కొంచెం బ్యూటిఫుల్గా ఉన్నాడు, ఎవరో యోసేపు అని మీరు కొత్తది ఇచ్చారు కదా, పిల్లాన్ని చూడగానే నాకు మనసు పడ్డాదు, అతని మీద మనసు పడ్డాను, నేనే పిలిచా, నేనే చొక్క పట్టుకుని లాగా, అతడు వద్దని చెప్పి పారిపోయాడు అని చెప్పొచ్చుగా మొగుడికి. చెప్పిందా, అది చెప్పిందా, అది చెప్తే ఏం చేస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి, ఖచ్చితంగా చంపేస్తాడు. యా రాజ్యాంగం అయినా రాసింది ఏటి అంటాడా, అప్పటికేవి లేవయ్యి, అవునా కాదా, మీరే చెప్పండి.
అంటే పోతీఫర్ భార్యకు కూడా తాను ఒప్పు చేశానో తప్పు చేశానో తెలుసు, తెలుసు. నువ్వు ఒప్పు చేస్తే ఒప్పు, ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అందుకే చూడండి, మనకి వైద్య పరిభాషలో పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్స్ అంటారు. మన బాడీలో స్పందన, నువ్వు ఎక్కువ పాజిటివ్గా ఉన్నావు అనుకో, నీ బాడీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎన్నాళ్ళున్నా అలాగే ఉంటావు, అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటావు. అదే ఎక్కువ నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తేనే అనుకో, బాడీలో మూడు రోజులకే ముసలం అయిపోతావు. ఎందుకంటే కణాలు చచ్చిపోతుంటాయి, కణాల్లో పాజిటివిటీ ఉండదు. మొత్తం నెగిటివ్ 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 నెగిటివ్, చీకటి. సో అంటే పాజిటివ్ పాజిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ అంటే మంచి చేశాడు అనుకోండి ఎలా ఉంటాడు, నీతిమంతులు సింహం వలే ధైర్యంగా ఉంటారు. మరి దుర్నీతి పొరలు ఎక్కడ దాకా ధైర్యం లేదు. అంటే ఒక పాజిటివిటీ ఆర్ అండ్ నెగిటివిటీ. ఇప్పుడు పోతీఫర్ భార్యలో నెగిటివిటీ కనబడుతుంది, దేర్ వాజ్ ఎ నెగిటివ్ వైబ్రేషన్. ఎందుకు నెగిటివ్ వైబ్రేషన్ వచ్చిందంటే, తనకు తెలుసు, తన అంతరాత్మ అంటుంది లోపల లోపల తప్పు 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 తప్పు, ఇదే వస్తుంది లోపల నుంచి శబ్దం. శబ్దం ఏమైనా వస్తుంది లోపల నుంచి, ఏమైనా వస్తుంది, ఎంతసేపు వచ్చి ఆగిపోతుంది, మీరు అబ్జర్వ్ చేయరు కానీ ఆ గంట ఆగిపోయేది కాదు, అది నిరంతరం మోగుతూనే ఉంటుంది, అలారం టైపు. తప్పు చేసావనుకో, నీకు తెలియకుండా లోపల నుంచి తప్పు 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 అనేది మోగుతూనే ఉంటుంది, అది కట్టలేవు దాన్ని. అదే మంచి చేసావనుకో, అది కూడా లోపల నుంచి మోగుతూ ఉంటుంది, కానీ ఈ మంచి చేసినప్పుడు మోగే గంట గంట గంటకి బలాన్ని పెంచుతుంది, తప్పు చేసినప్పుడు మోగే గంట గంట గంటకి నిన్ను బలహీనుణ్ణి బలహీనురాలిని చేసేస్తుంది. దట్ ఈస్ నెగిటివ్ వైబ్రేషన్, దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ వైబ్రేషన్. ఇది పాజిటివ్ వైబ్రేషన్. నీకు తెలియకుండానే లోపల నీ అంతరంగంలో ఒక పెద్ద మదనం జరుగుతుంది, అంతరంగ మదనం. అంతరంగంలో కొన్ని యుద్ధాలే జరిగిపోతాయి. అందుకే కొంతమంది చూడండి పైకి బాగుంటారు, లోపల కుళ్ళిపోతారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, లోపల ఎంత డ్యామేజ్ అయిపోద్దో మనకు తెలియకుండా. అందుకే మనస్సు బాగోకపోతేనట అది ఎముకలకేంటట కుళ్ళు పట్టినట్టు అయిపోద్దట. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, మనోవ్యాధి వలన ఆత్మ ఏమైపోద్దట నలిగిపోద్దట, క్షీణించిపోతాడట మనిషి. అందుకే చూడండి మనోచింత కొంతమందికి ఉంటుంది, చూసారా, చింత చింత అది ఎక్కడ ఉంటుంది చూపెట్టగలరా, చూపెట్టగలరా? కడుపులో నొప్పి అంటే చూపిస్తాం, గుండెల్లో నొప్పి అంటే చూపిస్తాం, తలనొప్పి చూపిస్తాం, కాలు నొప్పి చూపిస్తాం, చేయి నొప్పి చూపిస్తాం, గోరు చుట్టూ కూడా చూపిస్తాం, కానీ ఏం చూపించలేము చెప్పండి. మనసు పడే బాధ ఎవ్వడికి తెలియదండి, అది మనకు మాత్రమే తెలుసు. అందుకంటాడు ఒకడు పైకి నవ్వు చుండినను, ఆ నవ్వు చూసి అబ్బా భలే నవ్వుతున్నాడు అనుకోకండి, ఒకడు పైకి నవ్వు చుండినను హృదయములో ఏముండొచ్చట దుఃఖం ఉండవచ్చును అన్నాడు. నిజమది, కొంతమంది మొఖాలు చూస్తే నవ్వుతూ కనబడతారు, కానీ లోపల ఎంత బాధ ఉందో అది వాళ్ళకే తెలుసు. లోపల ఎంత నలిగిపోతున్నారో, అని ఆత్మ ఎంత నలిగిపోతుందో, అని హృదయం ఎంత నలిగిపోతుందో, ఎంత శోధన ఎంత బాధ ఎంత వేదన మోస్తున్నారో, ఎన్ని అనుమానాలు ఉన్నాయో, కొంతమందికి అనుమానాలు జబ్బు, ఎన్ని భయాలు ఉన్నాయో కొంతమంది, ప్రతిదానికి భయమే. అడుగు తీస్తే భయం, అడుగేస్తే భయం, కూర్చుంటే భయం, నిలబడితే భయం, మాట్లాడితే భయం, చూస్తే భయం, వెళ్ళాలంటే భయం, ఏం చేయాలన్నా ఇంకా భయం 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 భయం. జరగదే ఆడదో, జరిగిపోద్దేమో అని భయం. ముందే ఈ రోజంతా ఆ భయంతోనే గడుపుతారు, ఆ భయంతోనే నిద్రపోతారు, ఇంతకీ ఏం జరగలేదు ఏడలేదు, కానీ ఏదైనా అయిపోద్దేమో, ఇంక ఇవే ఆలోచనలు. ఎప్పుడు శుభం కోర్రా అంటే శుభం కోర్రరు, ఏం చేసినా వీళ్ళ మనసులో ఏం నడుస్తుంటుంది ముందు, ఇంకెప్పుడు చెడు 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 భావాలు, చెడు ఆలోచనలు, తొందరగా చచ్చిపోతారు, నిజంగానే తొందరగా చచ్చిపోతారు. ఎంత నెగిటివ్ వైబ్రేషన్స్ మన లోపల క్రియేట్ అయితే అంత పొల్యూషన్ ఏర్పడిపోతుంది అన్నమాట. లోపల ఏమైపోతుంది, పొల్యూషను.
పొల్యూషను. ఇప్పుడు సైలెన్సర్లో గొడ్డెట్టేసి గట్టిగా కుక్కేసి ఓ యాక్సిలేటర్ రేజ్ చేస్తాను అనుకోండి, ఏటైద్దని చెప్పండి బండికి, బాగుంటుందా పాడవుద్దా, బాగుంటుందా పాడవుద్దా? అలాగే లోపల 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 లోపలే చెత్త, పొల్యూషన్ 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 కుక్కేస్తున్నాం. ఏమవుద్ది చెప్పండి, ఏమవుద్ది? అంతెందుకు కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మలబద్ధక సమస్యలు. వాళ్ళకి పాపం తింటారు తప్ప బయటికి పోదది. ఇంకా వాళ్ళ పాటలు చూడాలి, ఆ చెంబులు పెట్టుకుని నడుపుతుంటారు, తిరుగుతుంటారు, అవి తాగుతుంటారు, ఈ తాగుతుంటారు, ఏం తాగినా అది అవ్వదు, పొట్ట పట్టుకు తిరుగుతూ ఉంటారు, పాపం బాధలు అవి, చాలా బాధ అది. అలా లోపల ఎంత నిల్వ ఉండిపోతే అంత రోగం, నిజం, చాలా పెద్ద వ్యాధి అది. ఇంకా లోపల పొల్యూషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఏమవుతుంది అప్పుడు, రోజురోజుకి వాళ్ళ ఆరోగ్యం ఏమైపోద్ది, క్షీణించిపోద్ది. చూసారా? అంటే మన హృదయంలో చెడు లేదా మంచి ఈ భావాలు దేవుడు చెబుతున్నాడు, కమ్యూనికేట్ చేస్తున్నాడు. అందుకే పోతిఫర్ భార్య ఆజ్ఞలు లేకపోయినా తప్పని గుర్తించి భర్తకు అబద్ధం చెప్పింది. ఎవరు? యోసేపు తప్పని తెలిసి పారిపోయాడు. తప్పని తెలిసి ఏం చేశాడు? పారిపోయాడు, షర్ట్ వదిలేసి మరీ పారిపోయాడు. అక్కడ మనుషులకు భయపడలేదు అతను. మీరు అనుకోవచ్చు పోతిఫర్కు భయపడ్డాడేమో అని. నో, పోతిఫర్కు భయపడలేదు, పోతిఫర్ భార్యకు భయపడలేదు, మనుషులు ఎవరికీ భయపడలేదు. మరి ఎవరికి భయపడ్డాడు? సర్వోన్నతుడైన దేవునికి, యోసేపు మనస్సాక్షికి. ఎందుకు యోసేపు మనస్సాక్షికి భయపడ్డాడంటే, భవిష్యత్ అంతా అతని మనసులో పోసేశాడు దేవుడు తెచ్చి. ఏ భవిష్యత్తు పోసేశాడు? నాయనా యోసేపు, భవిష్యత్తులో నువ్వు ఒక గొప్ప స్థితికి ఎదగబోతున్నావు, అప్పుడు నీ అన్నలే వచ్చి నీకు నమస్కారం చేస్తారు, ఇది నీ ఫ్యూచర్ నాయనా అని అతని హృదయానికి డైరెక్ట్ కమ్యూనికేషన్. భాష ఉండదు, రాతలు ఉండవు, సౌండింగ్ ఉండదు. దెర్ వాజ్ నో సౌండింగ్, అర్థమైందా? సౌండ్ లేకుండా కమ్యూనికేట్ చేయడం. ఇందాక మీకు అందుకే చెప్పాను, పలు విధాలు మనకే ఉన్నప్పుడు ఆయనకి ఎన్ని ఉంటాయో అని. సౌండ్ లేదు అక్కడ, కానీ అతని హృదయానికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరలోకం నుంచి వచ్చేస్తుంది. అది డైరెక్ట్ కనెక్షన్. ఎక్కడి నుంచి ఎక్కడికి? మన హృదయంలో నుంచి పరలోకానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. నమ్ముతున్నారు, నమ్మట్లేదా? నమ్మాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, ఇది పట్టుకుంటాను. ఎక్కడో ఉన్న నా భార్యతో మాట్లాడగలనా? నేను ఎక్కడున్నాను ఇప్పుడు? వాడపల్లిలో ఉన్నాను. నా భార్య మా ఇంటి దగ్గర ఉందనుకోండి, నేను ఫోన్ చేసి ఇక్కడ నుంచి మాట్లాడేస్తుంటాను. ఎలాగా కనెక్షన్ ఎలా కనిసింది? విజిబుల్ కనెక్షన్ ఇది, కంటికి కనబడేదా? దృశ్యమైనదా? అదృశ్యమైనదా? చూశారు? మనుషులమైన మనమే ఇక్కడ నుంచి శాటిలైట్కి, టవర్కి, శాటిలైట్కి, మళ్ళీ అక్కడ నుంచి నియర్ బై టవర్, దాని నుంచి డైరెక్ట్ ఫోను. ఎంత దూరం అయినా కూడా భాష ఎంత నేరుగా పక్కపక్క నుండి మాట్లాడుకున్నట్టు, పక్కనే ఉండి మాట్లాడినట్టు మాట్లాడతాం మనం. అది వీడియో కాల్ అయినా సరే, ఆడియో కాల్ అయినా సరే. ఎక్కడో దూరదేశాల్లో ఉన్న వాళ్ళతో వీడియో కాల్స్ కూడా, వీడియో చాటింగ్స్ కూడా పక్క పక్కనే ఉండి చేసినట్టు చేసేస్తున్నాం మనం. ఎలా సాధ్యమవుతోంది అని అంటే, ఎస్ టెక్నాలజీ అంటున్నాం. నీకే ఇంత టెక్నాలజీ ఉంటాయని నీ బాబు అయినా, అంటే మన తండ్రి అయినా, అవునా కదా? మనకే ఇంత టెక్నాలజీ ఉంటే దేవునికి ఇంకెంత టెక్నాలజీ ఉంటుంది? ఉంటుందా ఉండదా? చాలా టెక్నాలజీ ఉంటుంది. అందుకే డైరెక్ట్ హృదయంతో ఉంటుంది అట కనెక్షన్, దేవునికి కనెక్షన్. దేంతో ఉంటుంది? డైరెక్ట్ హృదయంతో. ఇంతకీ మీకు జోక్ చెప్పనా? హృదయం ఎక్కడున్నది అంటాడు సినిమా వాడు, ఎక్కడుందో ఆడికి కూడా తెలియదు. ఇంతవరకు శాస్త్ర ప్రపంచానికే తెలియదు హృదయం అనేది ఎక్కడుంటుందో తెలియదు. మనం అనుకో హృదయం అంటే మనకు ఎందుకు తెలియదండి, ఇది ఎగదండి అంటాం. ఇది గుండెది, ఇది ఆలోచించదు. ఇది దీనికి కూడా వైబ్రేషన్స్ ఉంటాయి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకోగలిగే సామర్థ్యం ఉంది. కానీ ఆలోచించేది ఇది కాదు, మనసు లేదా హృదయం. ఎక్కడుంటాయి ఇవి ఈ ఎంటైర్ బాడీలో? ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు.
హృదయం అనేది ఒక ఆర్గాన్ కాదు, విజిబుల్ ఆర్గాన్ కాదు. మనల్ని కోస్తే, పోస్ట్ మార్టం చేస్తే హృదయం ఎక్కడుందో తీసేయండి అయ్యా అంటే తీయలేడు ఎవడను. అతని మనసు ఎక్కడుందో చూడండి అయ్యా, ఎవడ చూడలేడు. మనసుకు ఏం లేదు, రూపం లేదు. రూపం లేదు కానీ ఉందంటారా లేదంటారా? ఏమే ఉందా లేదా మనసు? మీకు మనసుందా? మనసు లేని మనుషులే. మనసు ఉంది కదా, అందరికీ ఉంది మనసు. అది మంచిదో చెడ్డదో తర్వాత చూద్దాం. ఏదో ఒకటి ఉంది కదా మనకి, మనసు అనేది ఒకటి ఉంది. అది మంచిదైతే అవ్వచ్చు, లేకపోతే చెడ్డదైనా అవ్వచ్చు. మనసు అనేది ఒకటి ఉంది కదా. సో ఈ మనసు ఎలాగుంటుంది ఎవరికి తెలీదు, కానీ దానితో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకోగలిగే సామర్థ్యం ఎవరికి ఉందో తెలుసా? దేవుడికి ఉంది. అర్థమైందా? ఆయన హృదయాలను కాలువల వలే పారజేయగలడట. నీ హృదయంలో తలంపు పుట్టక మునుపే ఆయన తెలిసిపోతుందట. బా, ఏం కనెక్షన్ అది! పుట్టక తెలిసేది కూడా లేదు ఇప్పటివరకు మనకి, ఆ టెక్నాలజీ లేదు. పుట్టాక తెలుసుకునే టెక్నాలజీ కూడా లేదు ఇప్పటివరకు మనకి. మనసులో ఏమనుకుంటున్నానో చెప్పండి డాక్టర్ గారు అన్నాం అనుకో, ఏ డాక్టర్ ఏం చెప్పగలడేటి? చెప్పగలడా? సాయంత్రం 5 గంటలకు నేను ఏం ఆలోచిస్తానో చెప్పండి డాక్టర్ గారు అన్నాం అనుకో, సాయంత్రం 5 గంటలకు కాదు ఇప్పుడే ఆలోచిస్తున్నా కూడా చెప్పలేడు, పొద్దునే ఆలోచించావు కూడా చెప్పలేడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీకు తలంపు పుట్టక మునుపే అది నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. బా, వాట్ ఏ టెక్నాలజీ, వాట్ ఏ వండర్ఫుల్ టెక్నాలజీ. ఇలాంటి టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందంటే సర్వోన్నతుడైన సర్వశక్తుడైన దేవుడి దగ్గర ఉంది. ఆయన నేరుగా మనుష్యులతో ఏం చేస్తున్నాడు, కాంటాక్ట్ చేస్తున్నాడు, వితౌట్ యువర్ పర్మిషన్. అర్థమైందా? నీ పర్మిషన్ అవసరం లేదు దానికి, అలాగే నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో నీకు తెలియకుండానే నీ మనసులోకి వచ్చేస్తుంది, కొన్ని సందర్భాల్లో నీకు తెలియకుండానే నీకు ఆలోచన వచ్చేస్తుంది. ఎవరో నేర్పించినట్టు, ఎవరో చెప్పినట్టు, ఎవరో నీకు బుద్ధి చెబుతున్నట్టు, ఎవరో నిన్ను హెచ్చరిస్తున్నట్టు, ఎవరో నిన్ను ఆజ్ఞాపిస్తున్నట్టు, నిన్ను సరిదిద్దుతున్నట్టు, నిన్ను సరిచేస్తున్నట్టు నీ అంతరంగంలో ఏదో అలజడి స్టార్ట్ అయిపోద్ది. ప్రశాంతత అలాగే వస్తుంది, నెమ్మది అలాగే వస్తుంది, మనశ్శాంతి అలాగే వస్తుంది, ఆదరణ అలాగే వస్తుంది, అలాగే అలజడి కూడా అలాగే వస్తుంది. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా నీ హృదయంతో ఇంటరాక్ట్ అవ్వగలడు, దేవుడు డైరెక్ట్గా నీ హృదయంతో కనెక్ట్ అవ్వగలడు, దేవుడు డైరెక్ట్గా నీ హృదయంలోనికి తన ఆలోచనలను ఏం చేయగలడు, పంపగలడు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా తర్వాత విషయం అది, నువ్వు దాన్ని అంగీకరిస్తావా అంగీకరించవా తర్వాత విషయం. కానీ ఆయన నీకేం చేయగలడు, చెప్పగలడు. చెప్పగలడు అనడానికి మరొక మాట మనం చూస్తే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3:19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులు, అంటే మాట వినని వాళ్ళు, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మలు, అనగా పాపం అనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించడట. ఇదే చిత్రం, ఇదే విచిత్రం, ఇదే విచిత్రం. అవును, నోవహు దినములలో మాట వినని అవిధేయులతో దేవుడు నేరుగా ఇంటరాక్ట్ అయ్యాడు. అర్థమైందా? అంటే వాళ్ళ హృదయాలకు ఏమి వెళ్ళిపోయింది, వాళ్ళ హృదయాలకు ఏమి వెళ్ళిపోయింది, దేవుని భావాలు వెళ్ళిపోయాయి, దేవుని ఆలోచనలు వెళ్ళిపోయాయి. అవిధేయులైన వారి యొద్ద కనుక చెరలో ఉన్న ఆత్మల యొద్దకైన ఆత్మరూపిగానే, ఏ రూపి, ఆత్మరూపి, దృశ్యమైనదా అదృశ్యమైనదా? ఇప్పుడు ఆత్మరూపంలో అలా దేవుడు మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, నీకు తెలుస్తుందా? నా దగ్గరికి వచ్చాడు అనుకోండి ఆత్మరూపంలో దేవుడు, నాకు తెలుస్తుందా? తెలియదు. ఎందుకంటే ఆత్మరూపంగా ఉన్నప్పుడు ఎవరి కంటికి ఆయన కనబడ్డ కానీ కార్యం జరిగిపోద్ది. కంటికి కనబడ్డ కానీ ఆయన చేయాల్సిన పని, ఆయన మనకు చేయాల్సిన కమ్యూనికేషన్ చేసేస్తాడు. ఆ భావాలు లోపలికి వెళ్ళిపోతాయి. చాలా డీప్ సబ్జెక్ట్ సుమా ఇది, కొంచెం మనసు పెట్టండి. చాలా లోతుగా ఆలోచించవలసినటువంటి విషయాలు గ్రంథంలో రాయబడ్డాయి. మీరు పై పైన చూస్తే బైబిల్ అర్థమవదు, చాలా లోతుగా వెళ్ళాలి.
చాలా డెప్త్కి వెళ్ళాలి. రైట్. ఆయన అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారట. మిగిలిన వాళ్ళు ఎవరు పొందలేదని. కానీ వారికి కూడా ఏమైంది? ప్రకటింపబడింది. ది డిడింట్ రికగ్నైజ్ దట్, ది డిడింట్ యాక్సెప్ట్ దట్. సో దానివల్ల వాళ్ళు కొలాప్స్ అయిపోయారు, చనిపోయారు. కొంతమందికి తెలుస్తుంది కానీ అంగీకరించరు, కొంతమంది తెలుస్తుంది కానీ ఒప్పుకోరు. లోపల మనకు తెలియని అంతర్మథనాలు ఎన్ని జరుగుతున్నాయో. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి తెలియజేశానండి అనడానికి అది పశ్చాత్తాపం. తెలియజేశానండి ఏంటది? అది అబద్ధమైంది. తెలియకుండా ఏం చేయాలి మనం? ఏమైనా రోబోలు పెట్టి తెలియకుండా చేసేయడానికి చెప్పండి. ఇక్కడ రోబోలు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఏదో టిక్ 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 అని 4 బటన్లు నొక్కితే ఇలా 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 అని కుంటెలు చేసి వచ్చేత్త పెట్టి నువ్వు అలా ఉండదు కదా. నీకు అన్నీ తెలుసు, నువ్వేం చేస్తున్నావో నీ విజ్ఞత, నీ వివేకం ఉంటాయి. కొన్ని కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్లో కాన్షియస్గా ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేసుకుంటూ పోతున్నావు. అందుకే దేవుడు అన్నాడు, నాయనా దేవుడు నీతో స్వయంగా ఏం చేస్తున్నాడట? కమ్యూనికేట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మెల్లని స్వరం వినబడుతోంది. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా అది వర్క్ చేస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే వాక్యం వినేసి వెళ్ళిపోయి నిద్రపోయాం అనుకుంటాం. వాక్యం వినేసి వెళ్ళి నిద్రపోయినా కూడా వాక్యం లోపలే ఉంటే ఏం చేస్తుంది? చెప్పి ఏం చేస్తుంది? పనిచేస్తుంది, వర్క్ చేస్తుంది. ఆ లోపల ఉంటే పనిచేస్తుంది. పిలాతు భార్య పిలాతు కబురు పెట్టిందట. ఏమని? ఆయన జోలికి వెళ్ళకబ్బా అందట. ఏ అని అడిగాడట. ఏ ఎందుకు వెళ్ళకూడదు? ఏ అన్న లెటర్ వచ్చిందే, పౌరులు అయినా లెటర్ మోసుకొచ్చినాయా? పోనీ ఏమైనా దేవదూతలైనా కనబడ్డారా నీకు? మరి ఏమైంది? గట్టి చెప్పండి. రాత్రి కలలో మిక్కిలి బాధపడిపోయాను నేను. ఆయన జోలికి వెళ్ళకు, తప్పు జరిగిపోతుంది, తప్పు జరిగిపోతుంది. స్వచ్ఛంగా దేవుడితో కనెక్ట్ అయిపోతే ఆ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నీ మనసు స్వచ్ఛంగా దేవుడితో కనెక్ట్ అయిపోతే దట్ ఈస్ ఎ వండర్ఫుల్ కనెక్షన్. అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సూర్యుని నుంచి కిరణాలు నేరుగా భూమిని తాకినట్టుగా ప్రభు యొక్క కాంతి, ప్రభు యొక్క ఆలోచన నేరుగా నీ హృదయాల మీద ప్రసరిస్తుంది. అలా నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటావో ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. దేవుని వాక్యం ద్వారా నువ్వు ఇన్ని సత్యాలు గ్రహించవచ్చు. చివరిగా ఒక మాట మనం చూద్దాం ప్రియమైన దేవుని ప్రజలారా. యోహాను గారు రాసినటువంటి 3:19 జాగ్రత్తగా చూడండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు ఎంత మంచి మాట మన హృదయము కంటే అది కూడా. హృదయం అనేది ఎక్కడుందో ఇప్పటి వరకు శాస్త్ర ప్రపంచానికి తెలీదు, మనకు మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ కాన్షియస్నెస్, రైట్? మనకు కాన్షియస్నెస్ ఉంది అంటే మనం ఆలోచించగలుగుతున్నాం. మన మనసు, మనకు మెదడు ఉంది, మనకి ఊహలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, గుర్తున్నాయి. సో ఇవన్నీ కూడా లోపల అంతరంగంలో ఇంకో ప్రపంచం ఉంది. మనకి తెలియని ఒక ప్రపంచం లోపల తిరుగుతుంది. అది బయటికి కనబడేది వేరు, లోపల తిరిగేది వేరు. ఇంకో ప్రపంచం ఉంది లోపల, అదే అంతరంగ ప్రపంచం. దాన్నే బైబిల్ గ్రంథం అంతరంగ పురుషుడు అంది. అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి అంటాడు. లోపల ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడట, రైట్? సో ఈ హృదయము కంటే అధికుడు అట దేవుడు. అధికుడు గొప్పవాడు. నీ హృదయము కంటే దేవుడెవరు? అధికుడు. బా
చాలా అద్భుతమైన మాట ఇది. తర్వాత ఇది ఇంకా అద్భుతమైన మాట, నీ హృదయము కంటే అధికుడు నెక్స్ట్ ఏంటి, సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన ఇన్నర్, నాట్ ఫిజికల్ స్ట్రక్చర్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్నర్ పర్సనాలిటీ, రైట్. ఆ ఇన్నర్ పర్సనాలిటీలో మన హృదయము ఏ ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో, పర్టికులర్గా విడగొట్టి మరీ మాట్లాడుతున్నాడు చూడండి, ఏ ఏ విషయాలలో మీ హృదయం మీ మీద దోషారోపణ చేయునో. ఏమన్నా దోషారోపణ చేస్తుందా చేయదా చెప్పాలి, చేస్తుందా? ఇక్కడ చాలామంది యవన స్త్రీలు ఉన్నారు, యవన పురుషులు ఉన్నారు. ఒకవేళ మీరు దేవునికి విరుద్ధంగా పనికిమాలిన పనులన్నీ చేసుకుంటూ బతుకుతుంటే మీరు ప్రశాంతంగా ఉండగలరా? పైకి ఉన్నట్టు నటించినా లోపల ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకు ఉండలేరంటే మీ అంతరంగం ఎప్పుడు అలజడి 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 అలల చేత కొట్టబడుతున్న ఒక సముద్రం వలె లోపల నిమ్మలం లేదు, లోపల ఏమి లేదు, ప్రశాంతత లేదు. పైకి నటిస్తున్నారు ప్రశాంతంగా ఉన్నట్టు, లోపల ప్రశాంతంగా లేరు మీరు. ఎందుకంటే ఒక ప్రశాంతంగా ఉన్న కొలనులో పెద్ద బండరా వేసామనుకోండి, అలలు ఏమవుతుంటాయి, గట్టును కొడతాయి. రాళ్ళు వేస్తానే ఉన్నాం అనుకోండి, ఆ అలలు ఇంకా నిత్యం ఏమవుతుంటాయి, గట్టును కొడతానే ఉంటాయి. ఇలాంటి అలజడి చాలామంది యవనస్తుల హృదయాల్లో ఉంది, యవన స్త్రీల హృదయాల్లో ఉంది, కొంతమంది పెద్దవాళ్ళ హృదయాల్లో కూడా ఉంది. ఎందుకంటే ఈ అలజడి ఎందుకు లోపలంటే వాళ్ళు తమ అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచుకోవట్లా. వాళ్ళు చేయకూడని కార్యాలు చేస్తున్నారు, తప్పు 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 అని తెలిసినా కూడా తప్పు అని అనుకుంటూనే తప్పుకెళ్తారు. కొంతమంది ఈ తప్పు ఈ తప్పు ఈ తప్పు ఈ తప్పు తప్పు ఈ తప్పు చేస్తాడు, ఈ తప్పు ఈ తప్పు 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 అనుకుంటారు, ఆ తప్పుకే పరిగెడుతుంటారు. ఇప్పుడు గడ్డి అని తెలిస్తే తినకూడదు, కానీ గడ్డని తెలుసు తింటాను, గడ్డని తెలుసు తింటానంటే గడ్డి తింటున్నావు. తెలిసే తింటున్నావా తెలియకుండా తింటున్నావా? తెలిసే తింటున్నావు, మళ్ళీ వామిటింగ్స్ చేసుకుంటున్నావు, మళ్ళీ గడ్డి తింటున్నావు, మళ్ళీ వామిటింగ్ చేసుకుంటున్నావు. అందుకే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్పింది, కుక్క తన వాంతికి తిరుగునట్లు. కుక్కని ఇంత మటనిచ్చినటువంటి దేవుడు, కుక్కల మీద ఏంటండి ఆయనకి అంత చింత, కుక్కల మీద ఎందుకండి ఆయనకి అంత విచారం, కుక్కల మీద ఏంటండి ఆయనకి అంత బాధ్యత అని మీరు అనుకోవచ్చు. అది కుక్కలను గురించి చెప్పబడిన మాట కాదు, కుక్కలను అడ్డు పెట్టుకుని నిన్ను నన్ను ఉతికారేసాడని నీకు అర్థం అవ్వాలి. పందులను అడ్డుపెట్టుకుని నీకు బుద్ధి చెప్తున్నాడన్న సంగతి నీకు అర్థం కావాలి. అర్థమైందా? కుక్క తన వాంతికి తిరుగునట్టు కడుగబడిన పంది మరలా బురదలో దొర్లునట్టు అను సామెత చొప్పున వీరికి సంభవించెను అంటాడు. అంటే తప్పని తెలిసినా కూడా మళ్ళీ కుక్కలాగా వాంతికి కక్కేసిన దానికి మళ్ళీ వెళ్ళటం, కక్కిన దానికి మళ్ళీ వెళ్ళటం, కక్కిందానికి వెళ్ళటం ఏమైనా బాగుంది? అది కక్కిందాన్ని తీసుకుని తింటున్నారంటే అది ఎవరు తింటాడు? అది విజ్ఞత ఉన్నాడా పిచ్చోడా? ఎవరు చేసే పని అది? నోట్లో ఉన్నంతసేపు మీకు అసహ్యం కలగదు, ఎందుకంటే మీ లోపల ఉంది కాబట్టి. ఎప్పుడైతే మీ లోపలలోంచి ఓ అని బయటకు వచ్చి కింద పడిపోయిందో అది మీ వాంతి, అది మీ పొట్టలోనే ఉంది. అప్పుడు మీకు ఇబ్బంది లేదు, మీ పొట్టలో ఉన్నంతసేపు దాంతో మీకు ఏమీ లేదు, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మీ పొట్టలో నుంచి తన్నుకుంటూ బయటకు వచ్చి పడిపోయింది బయట, ఇప్పుడు మళ్ళీ అది తినే ప్రయత్నం కుక్క చేస్తుందట. నువ్వు చేస్తావా? చేయగలవా? నీ వాంతి నీకే తినిపిస్తే తినగలవా? అది ఇప్పుడే అంటున్నారు. మరి నీ పాపం మళ్ళీ నువ్వే జుర్రుకుంటున్నావు, నీ పాపాన్ని మళ్ళీ నువ్వే తెచ్చుకుంటున్నావు, నీ పాపాన్ని మళ్ళీ నువ్వే మొదలు పెడుతున్నావు, నీ పాపాన్ని మళ్ళీ నువ్వే బతికిస్తున్నావు, నీ పాపాన్ని మళ్ళీ నువ్వే పునరుద్ధరిస్తున్నావు. చంపుతున్నావు బతికిస్తున్నావు, చంపుతున్నావు బతికిస్తున్నావు, చంపుతున్నావు బతికిస్తున్నావు, ఏంటిది అంటే కక్కుతున్నావు మళ్ళీ తింటున్నావు, కక్కుతున్నావు మళ్ళీ తింటున్నావు, కక్కుతున్నావు మళ్ళీ తింటున్నావు, చంపుతున్నావు బతికిస్తున్నావు, కక్కుతున్నావు మళ్ళీ తింటున్నావు. ఇప్పుడు నీ హృదయంలో ఒక మంట పడుతుంది,
అంతా నెగిటివ్గానే ఉంటుంది ఇంక లోపల. నేను చెప్తున్నాను కదా, అసలు పాజిటివ్ మెంటాలిటీ ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకు? ఎందుకంటే యు కాంట్ రియలైజ్. ఎస్, యు హ్యావ్ టు రియలైజ్. నువ్వు దాన్ని గుర్తించు మొదట, నువ్వు మొదట రియలైజ్ అవ్వు, నిజంలోనికి రా, సత్యాన్ని అంగీకరించు, నీకేం కావాలో తెలుసుకో, నీ మనసు ఏం చెప్తుందో విను, నీ మనసు ఏం చెప్తుందో విను. ఒకసారి నీ మనసుతో మాట్లాడుకో, మెల్లని స్వరం నీకు వినపడద్దు లోపల నుంచి. ఇస్ దిస్ రైట్ రాంగ్? ప్రతిదీ నీకు లోపలే తెలిసిపోద్ది, ప్రతిదీ లోపల నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇంత గొప్ప వాక్యంతో ఆవరింపబడి ఉన్నావు కదా, దేవుడు నీతో కమ్యూనికేట్ చేస్తాడు, నువ్వు గ్రహించలేని సంగతుల్ని నేర్పించాలని ఆశపడతాడు. మీరు అనుకోవచ్చు, ఏంటండి క్రైస్తవులకు పనిలేదా అండి ఇలాంటి సభలు, ఇంత ఖర్చులు, ఈ సభలన్నీ అవసరం అండి అనుకుంటారు. నేను అంటాను, సభ అనేది సామాన్యమైనది కాదు, దైవ ప్రత్యక్షత దిగివచ్చే చోటిది. సర్వోన్నతుడైన దేవుడు తన ప్రజలను ఆయత్తపరిచే అమూల్యమైన అవకాశాన్ని కల్పించే వేదికది సత్యం ప్రకటిస్తే. కల్పనా కథలు, కట్టు కథలు చెప్పి, మాయమాటలు చెప్పి, మిమ్మల్ని నేను నవ్వించి, నన్ను మీరు నవ్వించి, నాలుగు జబర్దస్తు ప్రోగ్రాంలు ఇక్కడ వేసి వెళ్ళిపోతే అది సభ కాదది. ఆ మాత్రం చాలా చోట్ల జరుగుతాయి సంబరాల్లో. అదిని సత్యం ప్రకటిస్తే దైవ ప్రత్యక్షత దిగొచ్చే చోటు సభ కంటే గొప్ప ఆశీర్వాదకరమైన చోటు మరొకటి ఉండదు. వాక్యం ప్రకటింపబడే చోటు అది ఎక్కడైనా సరే, అది సంఘంలో అయినా బయటైనా ఇక్కడైనా ఎక్కడైనా సరే, వాక్యం ప్రకటింపబడే చోటు చాలా గొప్ప చోటు. అది గొప్ప కార్యం. అది ప్రపంచంలో అన్ని కార్యాల కంటే గొప్ప కార్యం ఏదో తెలుసా? దేవుణ్ణి మనుషుల్ని తీసుకొచ్చే చోట కలపటం. అందుకే యేసుక్రీస్తు గొప్పడు, దేవునికి నొర్లకు ఆయన ఏమాయను మధ్యవర్తి. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని మనుషుల్ని కలుపుతున్నాం. ఇట్స్ ఎ డివైన్ ప్రోగ్రామ్. ఎస్, డివైన్ ప్రోగ్రామ్. సభ అనగానే దైవ కార్యము. నన్ను అడిగితే అంటాను, ఆత్మల చికిత్స శిబిరము. ఏంటది? ఆత్మీయ చికిత్స శిబిరము. వైద్యం జరిగే చోటిది. దైవ వాక్యాలు మన హృదయాల్లోనికి నేరుగా పంపబడి మనకు ఆలోచన చెప్తాయి. నీతో మాట్లాడడానికి ఇన్ని రకాలుగా ఆయన ప్రయత్నిస్తున్నాడు. నిన్ను వదిలేయాలనుకోలేదు, వదిలేయాలనుకుంటే అంత అవసరమని చెప్పండి. ఎంత గొప్ప ధన్యత. నేను అనుకుంటాను చాలాసార్లు, ప్రభు నాతో నువ్వు మాట్లాడు ఉండకపోతే నేను ఏమైపోయేవాడినో. నాతో నువ్వు మాట్లాడావు కాబట్టే కదా తండ్రి ఈ వేదిక మీద మైకు పట్టుకుని నిలబడి ఇంత దివ్య గ్రంథాన్ని చేతుబట్టు తిరగలుగుతున్నాను. లేకపోతే నేనెక్కడ, నా బతుకెక్కడా, నా జీవితం ఎక్కడా? ఇంత గొప్ప దివ్య గ్రంథాన్ని మోయగలిగే అవకాశాన్ని నాకు ఇచ్చిన నా కన్న తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను తండ్రి? నేను నా జీవమే పాటిది, నా బ్రతుకే పాటిది, నా జీవితమే పాటిది, నేనే పాటి వాడను. దావీదు భక్తుడు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడనయ్యా అంటాడు. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను తండ్రి, అసలు ఈ పుస్తకం ముట్టుకునే అర్హత కూడా లేని వాడను తండ్రి నేను. అలాంటిది ఇది బోధిస్తున్నానంటే ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు తండ్రి. నేను అలా చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను, చాలాసార్లు, నంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇది దైవ కార్యం, ఇది గొప్ప కార్యం. ఇది కొంతమందికి తెలీదు. అవసరమా సభలు? అవసరమా దేవుని వాక్యం? అవసరమా 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 ఎంత ఖర్చు అంటారు? ఎస్, అసలు ఇది సరిపోదు నన్ను అడిగితే. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఘనమైన కార్యాన్ని ఖర్చు పెట్టి, దీన్నే దేవుడు సత్కార్యము అన్నాడు, సత్క్రియ అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తన పిల్లలతో మాట్లాడే అమూల్యమైన సమయం ఇది. ఆయన తన పిల్లలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నాడు. వారి హృదయాలలోనికి సత్యాన్ని చొప్పిస్తున్నాడు, పంపిస్తున్నాడు. అందుకే నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎక్కడ పనికిరానివి, ఉపయోగం లేనివి, కల్పితాలు, అబద్ధాలు, సోది మాటలు ఉండవు. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమండి మీరు సాక్ష్యాలకి అవకాశం ఇవ్వరేంటండి అంటారు. నేను అంటాను, సాక్ష్యం వింటే
ఎక్కువ బాగుపడతావా, వాక్యం వింటే ఎక్కువ బాగుపడతావో చెప్పంటాను. అప్పుడు నువ్వు సాక్ష్యమే అన్నావు అనుకో, నువ్వు అసలు విశ్వాసమే కాదు. వాక్యమే అన్నావు అనుకో, నువ్వు విశ్వాసం. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును. నీ సాక్ష్యమా దేవుని వాక్యమా, ఏది ఎక్కువ మంచిది? ఇప్పుడు నీ సాక్ష్యం కూడా దేవుని వాక్యం వల్లే వచ్చింది. అసలు నువ్వు సాక్షి ఎలా అయ్యావు, దేనివల్ల అయ్యావు నువ్వు సాక్షివి చెప్పు నాకు. దేవుని వాక్యం వినుండకపోతే నువ్వు సాక్షి అవుతావా? దేవుని వాక్యం నిన్ను పట్టుకోకపోతే నువ్వు సాక్షి అవుతావా? అవో కదా. అంటే ఏది గొప్పదే, నీ సాక్షివా నీ నిన్ను పట్టుకున్న దేవుని వాక్యమా? ఇప్పుడు అదే దేవుని వాక్యం వాళ్ళు ప్రకటిస్తుంటే వాళ్ళందరినీ అది పట్టుకుంటుంది కదా. నీ సాక్ష్యం కంటే ఆ వాక్యమే గొప్పది కదా, నిన్ను పట్టుకున్న వాక్యమే గొప్పది కదా నేను అంటాను. లాజిక్ కదా నువ్వు అనుకోవాలి అప్పుడు. అందుకే దానికే ప్రాధాన్యత ఇద్దామంటాను నేను. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమన్నా మీ సాక్ష్యం చెప్పండి అంటారు. నేను అంటాను, నా సాక్ష్యం ద్వారా కంటే కూడా నేను ప్రకటించే వాక్యం ద్వారానే ప్రజల్లో ఎక్కువ దేవుడు మార్పు తీసుకుని రాగలడు. కాబట్టి నా సాక్ష్యానికి ఎక్కువ పెద్దపీట వేయకండి. మరి దేనికి పెద్దపీట వేయండి? దేవుని వాక్యానికే పెద్దపీట వేయండి. ఒకవేళ బాగా ఖాళీగా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. నా సాక్ష్యం లేదా నా జీవితం నా గొడవ అన్ని తర్వాత, అది పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఒక్క మొక్కలో చెప్పాను అందరి సాక్ష్యం ఒకటే. ఏంటంటే అందరి సాక్ష్యం ఒకటే ఏంటంటే, అందరూ ఓబళ్ళో చదువుకుని వచ్చిన వాళ్ళమే. ఏంటంటే ఓబళ్ళో చదువుకోవడం అంటే, నేను చెప్పనా, కామన్గా అందరి సాక్ష్యాల్లో కనబడే మా నాలుగైదు మాటలు చెప్తాను జాగ్రత్తగానండి. నేను పాపిని, ఏంటది తర్వాత, ఇది అందరికీ తగులుద్దా తగలదా? తగులుతుంది. నేను ఎవరిని? పాపిని. పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్న వేళ, నెక్స్ట్, దేవుడి వాక్యం నన్ను పట్టుకుంది. అవునా? రెండోది కూడా అందరికి ఒకటేనా? ఒకటే. తర్వాత బుద్ధి తెచ్చుకున్నాను. అందరికీ ఇదేనా? మారు మనసు పొందాను. అందరికీ ఇదేనా? నా జీవితంలో దేవుడు మేలు చేశాడు. ఇదేనా? ఇప్పుడు నేను దేవుని కోసం బతుకుతున్నాను. అయిపోయింది సాక్ష్యం. నీది నాది ఒకటే సాక్ష్యం టైటిల్. ఏంటది? నీది నాది ఒకటే సాక్ష్యం. అందుకని దానికంటే కూడా గొప్పదేది? దేవుని వాక్యం. నన్ను మార్చింది అదే వాక్యం, నిన్ను మార్చబోయేది కూడా అదే వాక్యం. అందుకే ప్రభువా, నా గురించి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది ప్రభువా, నీ గురించి మాట్లాడితేనే బాగుంటుంది ప్రభువా. అర్థమైందా? నీ గురించి మాట్లాడితే నాలో మార్పు వస్తుంది తండ్రి, గొప్ప కార్యాలు జరుగుతాయి తండ్రి, వారి హృదయాలు వెలిగింపబడతాయి. సో కాబట్టి ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడుగు ప్రభు మీ హృదయాలు దోషారోపణ చేస్తానేంటి? ఎలా చేస్తాను దోషారోపణ? పిలాతి భార్య ప్రభువుని నమ్మలా, కానీ హృదయంలో మంట, రాత్రి కలలో మిక్కిలి బాధపడ్డాను, బాబు నీకు పుణ్యం ఉంటుందా, మహానుభావుడు జోలికి వెళ్ళకో. పిలాతేం వాక్యాలు వినలా, ఇలా కూర్చోబెట్టి ఇదిగో మత్తయి సువార్త ఎలాగుంటుంది, ఆదికాండలో ఎలాగుంటుంది, సంఖ్యాకాండలో అలాగుంటుంది, నిర్గమకాండలో ఎలాగుంటుంది, ఎవరికి తెలీదు? పిలాతికి తెలీదు. కానీ అరే బాబయ్య నీళ్ళు పట్టుకు రండిరా అన్నాడు. ఏం చేశాడట? చేతులు కడిగేశాడట. ఈ నీతిమంతుని రక్తము నా మీద నా కుటుంబం మీద ఉండకూడదు. చేతులు కడిగేసుకుంటున్నాను బాబోయ్. వణికిపోయాడు, వణికిపోయాడు బాబోయ్. నాకు వద్దు, పాపం చేస్తున్నారు మీరు. కానీ ఆ పనికి మళ్ళీ ఎదవలు ఏమన్నారు? ఆ రక్తం మా మీదను మా పిల్లల మీద నుండునుగాక. ఎంత కఠిన హృదయాలు, ఎంత దరిద్రగొట్టు హృదయాలు చెప్పదా? లోపల 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 పోరాటం జరగదా? రే 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 తప్పు చేస్తున్నారు రే, తప్పు 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 తప్పు, అయ్యి తప్పైనా పర్లేదు, తప్పైతే తప్పవని అంతరంగాన్ని మనస్సాక్షిని కూడా ఏం చేసి తొక్కేసి తొక్కేసి తప్పు చేయటం. అలాంటి వాళ్ళు మీలో కూడా ఉంటే ఉండొచ్చు. గంగిరెద్దు మీద వాన గురుస్తుంది, దున్నపోతు మీద, గంగిరెద్దు కాదు దున్నపోతు మీద ఏం చేద్దట, పట్టించుకుంటుంది అది, చక్కగా ఉంటుంది అలాగ వానలో, కదలదు మెదలదు అలాగే ఉంటుంది. ఏమనికి సలెత్తలేదా? ఎయ్యదు. కొంచెం నీడకెళ్ళొచ్చు కదా, చెట్టు నీడకి వెళ్ళను,
మనం కూడా అంతే, కురిసి అలా కురిసిందంతా కురిసినట్టే కారిపోద్ది. ఎందుకంటే దొండపోతుకి చొక్క ప్యాంటు ఉండదు కదా తడిసిపోవడానికి, చీర కూడా కట్టుకోదు. మనం వెరైటీ దున్నపోతులం. సో మన మీద కూడా వాక్యం కురుస్తుంది. ఏం చేస్తాం మనం కూడా? కురిసినంత కురిసిన తర్వాత ఇలా దులిపేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అంటే ఒక్క చుక్క కూడా అంటించుకుని వెళ్ళవా? వెళ్ళరు కొంతమంది, లోపలికి వెళ్ళదు, లోపలికి అది సమస్య. అందుకే తెలిసి కూడా అంతరంగంలో ఒక పెద్ద విధ్వంసం జరుగుతున్నా కూడా అన్నిటినీ మూల పెట్టి మరీ ఆ పాపిష్టి బతుక్కే ఓటేస్తుంటారు. నాకు తెలిసి కొంతమందికి ఏమో సరైన వాక్యం అందక చెడిపోతున్నారు. కొన్ని సంఘాలు ఈరోజు పాడైపోవడానికి గల కారణం అక్కడ సరైన వాక్యం లేదు. మెయిన్ నేను అది బాధపడుతుంటాను. చాలా సంఘాలు చూస్తుంటాను, అన్ని తిరుగుతుంటాను కదా, విదేశాలకు వెళ్తుంటాను, తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంటాను, ఒకసారి నార్త్ సైడ్ కూడా వెళ్తుంటాను. కొన్ని కొన్ని చోట్ల అసలు వాక్యమే ఉండదు. ఒక చోట పాస్టర్ గారికి కూడా బైబిల్ రాని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి దుస్థితులు కొన్ని సంఘాలు ఉన్నాయి. సాతాను కొంతమందిని అలా పాడు చేస్తారు. కొన్ని చోట్ల మంచి వాక్యం చెప్తుంటారు పాస్టర్ గారు, కానీ విశ్వాసులకు జబ్బు ఉంటుంది, ఇన్రిల్లు జబ్బు, లోపలికి వెళ్ళనివ్వరు. ప్రభు చెప్తేనే వెళ్ళలేదు కొంతమంది నీచులు. అందుకే ఆయన ఎప్పుడూ డైలాగ్ వేసుకుంటూ తిరిగేవాడట, చెవిగలవాడు విన్నుగాక, చెవిగలవాడు విన్నుగాక అనుకుంటే వాళ్ళు ఇలా తడుకుని ఈ నీటి ఇలా చెప్తుంటే మాకు రెండు సేవలు ఉన్నాయి కదా అనుకునేవాడు. వాళ్ళు వాళ్ళకి ప్రభు మాట అది కూడా అర్థమై సేవలేదు. చెవిగడ చెవిగలవాడు విన్నుగాక అంటే రెండు సేవలు ఉంటాయి మనకి అనుకుంటున్నారు ఈ సాత్రు పరిచయులను. అసలు ఆ పనికి మాలోళ్ళకి అసలు ఒక సేవ కూడా లేదు వాళ్ళకి. అందుకే మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు. మీరు చెవులుండి వినరు, మనసుండి గ్రహించరు. కాబట్టి చూడండి, మీ అంతరంగంతో, మీ అంతరంగంలో దేవుడి యొక్క కమ్యూనికేషన్ నిరంతరం జరుగుతూనే ఉంది. మీ మనస్సాక్షి అందుకే మీ మీద ఏం చేస్తుంది చెప్పండి, దోషారోపణ చేస్తుంది. ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతిపరచుకోండి. ఎవరికి తెలియకుండా లోపల లోపల జరిగిపోయేది ఇది. సమ్మతిపరుచుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఎలా ఉంటామట? పాజిటివ్ ఎనర్జీ, ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఉంటావట. మరి ఎలా ఉండాలనుకుంటున్నావు ఈ రాత్రి నువ్వే నిర్ణయించుకో. ప్రభు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ మాట్లాడతాడు. నువ్వు ఇంట్లో ఉన్నా మాట్లాడతాడు. నిజం నేను చెప్పేది, నా ప్రభు నాతో నిత్యం మాట్లాడుతూనే ఉంటాడు. నా లోపల జరుగుతుంది ఆ ప్రాసెస్. నా భార్యకి తెలియదు, నా బిడ్డకి తెలియదు, మా తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఎవరికి తెలియదు, నాతో ఉన్నోళ్ళు కూడా తెలియదు. కానీ లోపల లోపల నా ప్రభు నాతో మాట్లాడడం అనే ప్రాసెస్ ఇన్బిల్ట్గా అది ఏమవుతూ ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. అది నీకు జరుగుతుంది, నాకు అందరు జరుగుతుంది. అది గ్రహించగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. అందుకే మన హృదయము మన మీద ఏం చేస్తుందట? దోషారోపణ చేస్తుందట. పక్కలు తెలుస్తుందా? ఏ చూసుకొని హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది, సౌండ్ వస్తుంది అంటదా మీ పక్క ఆవిడ? ఇటు ఇందాక నుంచి ఏం సౌండ్ వస్తుందో తెలియట్లేదా? నీ హృదయం నీ మీద ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. చూసుకో మరి, ఏదో ఫోన్ రింగ్ అవుతుంది చూసుకో అన్నట్టు ఉంటుందా? ఏమా ఫోన్ రింగ్ అవుతుంది చూసుకో అన్నట్టు హృదయం దోషారోపణ చేస్తుంది చూసుకో అనడం సాధ్యమేనా? సాధ్యం కాదు కదా. అంటే మన పక్క వాళ్ళకి తెలీదు. మరి ఎవరికి తెలుస్తుందమ్మా అది? నీకు మాత్రమే, నీకు మాత్రమే, నాకు మాత్రమే. కాబట్టి ఇక ఆ తర్వాత మీ ఇష్టం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మెల్లని స్వరం నీకు వినపడుతుంది, నాకు వినపడుతుంది. కానీ మనం కావాలని పక్కన పెడుతుంటాం. దట్ ఈజ్ నాట్ గుడ్ సైన్. అది మంచి సంకేతం కాదు, నీకే మంచిది కాదు. ఉండే కొలది నష్టపోతావు, చాలా నష్టపోతావు. తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతావు. మళ్ళీ తిరిగి వద్దామన్న ఎప్పటికీ రాలేవు. కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి, సరిదిద్దుకోవచ్చు. కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి, వాటి పేరే సరిదిద్దుకోలేని తప్పులట. ఆ తప్పులు చేయకండి.
అర్థమైందా? ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ప్రభు మాట వినండి, జాగ్రత్త పడండి, మంచి బాటలో నడవండి, హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అంతా మీ చేతుల్లోనే ఉందండి, తర్వాత మీ ఇష్టం అండి. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మీ పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి తండ్రి, ఇంత గొప్ప సత్యవాక్యాన్ని మీ బిడ్డలకు ఉపదేశించడానికి మీ సేవకుడిగా నన్ను ఇక్కడికి నడిపించి నిలబెట్టుకుని మీ పిల్లలతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ కడవరి దినాల్లో మీ సత్యవాక్యాన్ని ఇంకా విస్తరింపచేయండి. మీ బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి బిడ్డల మీద ప్రకాశింపచేయండి. కొన్న సంఘాన్ని, వాడపల్లి ఉన్న యవనస్తుల్ని, యవన బిడ్డలు, సంఘ సభ్యులు, సేవకులు, సంఘ పెద్దలు, గ్రామస్తులు అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరచండి. మీ సహాయము, సమాధానము, మీ సన్నిధి కాంతి నిత్యము బిడ్డల మీద ప్రసరింపచేయమని. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ క్రీస్తుయేసు వారి శ్రేష్టమైన, అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.